అసలు కాశ్మీర్లో ఏం జరుగుతోంది? గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న ఘటనలు ఏం తెలియజేస్తున్నాయి? ఈ ఘటనలపై కాశ్మీర్లోని పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి? నేషనల్ మీడియా రియాక్షన్ ఏంటి? కేంద్రం ఏం చర్యలు తీసుకోబోతోంది? ఈ వీడియోలో నాకు అర్థమైనంత వరకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. జమ్మూ కాశ్మీర్లో గత కొద్ది రోజులుగా వరుస ఘటనలు జరుగుతున్నాయి. అక్కడి ఓ వర్గం వారిని టెర్రరిస్టులు కాల్చి చంపేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో టీచర్లు ఉన్నారు, బ్యాంకు మేనేజర్లు ఉన్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించినట్టు అక్కడ ప్రస్తుత పరిస్థితి ఉందని అంటున్నారు. బ్యాంకు మేనేజర్ను బ్యాంకులోనే షూట్ చేసి చంపేశారు. అలాగే ఓ మహిళా టీచర్ను, ఇద్దరు వలస కూలీలను కూడా చంపేశారు. వారం వ్యవధిలోనే ఇలాంటి చాలా ఘటనలు జరిగాయి. అయితే జమ్మూ కాశ్మీర్కు ఉండే ప్రత్యేక హోదాను ఆర్టికల్ 370 రద్దు ద్వారా తొలగించి కేంద్ర పాలిత ప్రాంతం చేసినప్పటి నుంచి అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ను భారత్లోని ఇతర రాష్ట్రాల్లో మార్చే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇది అక్కడి పార్టీలకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే అప్పుడు వారి భవితవ్యం ఉండదు కదా. అందుకే కాశ్మీర్ ఎప్పుడు అశాంతిగా ఉంటేనే వారికి నచ్చుతుంది. గతంలో కాశ్మీర్ పండిట్స్ను ఎలాగైతే కాశ్మీర్ నుంచి భయపెట్టి పంపేశారో, ఇప్పుడు అలానే చేస్తున్నారని అర్థం వచ్చేలా అక్కడ చర్యలైతే కనిపిస్తున్నాయి. కాశ్మీర్ను అందరి ప్రాంతంగా చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలనే కుట్రలు చాలానే జరుగుతున్నాయి. ఈ కుట్రలు చేసేది పాకిస్తాన్ కావచ్చు, కాశ్మీర్లోని కొన్ని ప్రాంతీయ పార్టీల సానుభూతిదారులు కావచ్చు, లేదా మతోన్మాదంతో ఆలోచన శక్తి కోల్పోయిన టెర్రరిస్టులు కావచ్చు. అక్కడ అశాంతి రేపడమే వారి టార్గెట్. మరి నేషనల్ మీడియా ఏం చేస్తోంది అంటే, మళ్ళీ ఇందులో రెండు రకాలు. కేంద్రానికి సపోర్ట్ చేసే మీడియా, వ్యతిరేకంగా ఉండే మీడియా. కేంద్రానికి సపోర్ట్ చేసే మీడియా సింపుల్గా కాశ్మీర్ వార్తలను ఓ వార్తలానే చూపిస్తుంది. కానీ కేంద్రాన్ని వ్యతిరేకించే మీడియా మాత్రం మసాలా చాలా కలుపుతుంది. కాశ్మీర్లో అశాంతి నెలకొందని, కేంద్రం శాంతి నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైందని చూపే ప్రయత్నం చేస్తోంది. ఇక దేశంలోని రాజకీయ నాయకుల విషయానికి వద్దాం. ప్రతిపక్షాలన్న తర్వాత విమర్శలు చేస్తాయి, ఇది కామన్. అయితే దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కానీ ఈ మధ్యకాలంలో దేశ లాభం కోసం కంటే స్వలాభం కోసమే పార్టీలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తే చాలు, దానివల్ల దేశానికి నష్టం జరిగినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలే యాంటీ మీడియాకు స్టఫ్. వీటిని కలగలిపి ఓ ప్యాకేజీ చేసి కాశ్మీర్లో ఏదో జరిగిపోతోంది, దాన్ని కేంద్రం కంట్రోల్ చేయలేకపోతుంది అని చూపించే ప్రయత్నం జరుగుతోంది. అలాగని కాశ్మీర్లో ఏమీ జరగడం లేదని నేను అనడం లేదు. మరి కేంద్రం ఏం చేస్తోంది? కాశ్మీర్లో ఘటనలకు కారణాలు వెతికి వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. కానీ కాశ్మీర్ అశాంతిగా ఉంటేనే బాగుండని అనుకుంటున్నాయి కొన్ని స్వార్థ శక్తులు. ఇందులో పాకిస్తాన్ ఒకటైతే మిగిలినవి ఏమిటో పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దేశ రక్షణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు వాటిని చల్లార్చే విధంగా మీడియా ఉండాలి. కానీ వాటిపై పెట్రోల్ పోసి మరింత పెంచే విధంగా ఉండకూడదనేది నా మాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫార్వర్డ్ చేయండి.